జగన్, నన్ను తాన్నే జగన్, ఏ నాటికి అమ్మాటికి అమ్ముకుంది నిన్నొకటి నీ మాత్రమే. మన ప్రియతమ ముఖ్యమంత్రి, మన అందరి అన్న జగన్ అన్నకి స్వాగతం పలుకుతూ ఈ రోజున ఇక్కడ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గారు, భూమన అభినయ్, అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్నారు, నారాయణ స్వామి గారు ఉన్నారు. అందరికీ స్వాగతం పలుకుతూ ఈ రోజున ఎంపీ గురుమూర్తి గారు, ఈ రోజున మన డ్రైవర్ సోదరులందరి తరపున ఈ రోజున మీరు అందరూ ఆత్మీయ స్వాగతం అన్నకి పలుకుతూ ఉన్నారు. ఒక పక్కన మన డ్రైవర్ సోదరులని గత 5 ఏళ్లుగా కంటికి రెప్పలా కాపాడుకొస్తున్నటువంటి జగన్ అన్న ఒకవైపు ఉంటే, మరొక వైపు టిప్పర్ డ్రైవర్లని హేళన చేస్తున్నటువంటి చంద్రబాబు ఒక పక్కన ఉన్నాడు. టిప్పర్ డ్రైవర్లకి టికెట్లు ఇస్తున్నారు అని అవమానించినటువంటి చంద్రబాబు ఒక పక్కన ఉన్నాడు. కనుక ఈ రోజున స్టీరింగ్ సరిగ్గా ఉంటేనే ప్రయాణం సరిగ్గా ఉంటుంది. ఈ 5 ఏళ్లుగా ఈ రాష్ట్రాన్ని సమర్థుడిగా, సమర్థమైన నాయకుడిగా, ముఖ్యమంత్రిగా స్టీరింగ్ పట్టుకొని నడిపిస్తున్నటువంటి మన జగన్ అన్న ఒక పక్కన ఉంటే, డ్రైవర్లని అవమానిస్తున్నటువంటి చంద్రబాబుకి బుద్ధి చెప్పడానికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా డ్రైవర్ సోదరులందరూ కూడా కదం తొక్కుతూ ఉన్నారు. రాష్ట్రం అనేక సమస్యల్లో ఉన్నా, కాలం కలిసి రాకపోయినా, కరోనా లాంటి కష్ట పరిస్థితుల్లో కూడా ఈ రోజు రాష్ట్రాన్ని సమర్థవంతంగా నడిపించినటువంటి మన అన్న నాయకత్వంలో ఈ రోజున మీరందరూ కూడా మీకు సంబంధించినటువంటి విషయాలన్నీ ముఖాముఖిగా మాట్లాడతారని సమావేశాన్ని ఏర్పాటు చేశాం. మీరు చేసినటువంటి ఆత్మీయ స్వాగతానికి ధన్యవాదాలు చెప్తూ మన అన్నని, మన ప్రియతమ ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా అభ్యర్థిస్తున్నాము.